friends, this is Manikantha Singh Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. So friends, ee roju manam octagon gurinchi discuss chestunnam. Octagon and its properties. Octagon means it is a polygon and whose number of sides are 8. So, ఒక పాలిగాన్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక 8 ఉంటే దాన్ని మనం ఏమంటాం ఆక్టగాన్ అంటాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రాపర్టీస్ అన్ని కూడాను ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ఆక్టగాన్. ఒక రెగ్యులర్ ఆక్టగాన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ దిస్ ఈజ్ అన్ ఆక్టగాన్ ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టగాన్ ఇస్ ఫస్ట్ సపోజ్ ఏ. ఓకే, నెక్స్ట్ మనం రెగ్యులర్ హెక్సాగన్ లో చెప్పినట్లే మనం ఇక్కడ కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ఈచ్ సైడ్. సెంట్రల్ యాంగిల్ ఫార్ములా ఏంటమ్మా 360 బై ఎన్, బట్ హియర్ 360 బై ఎన్ ఇస్ ఈక్వల్ టు 8, కాబట్టి ఎంత వస్తుంది చెప్పండి? 4 × 4 అంటే 45 డిగ్రీస్. ఎస్ ఆర్? So first suppose it is the center, each side makes 45 degrees at the center. 45 degrees at the center. But central angle is always equal to external angle at each vertex. అవునా? అది కూడా మనం చెప్పుకున్నాం, అంటే ప్రతి దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్ ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, external angle and central angle both are 45 degrees. And second property, that is each internal angle, internal angle formula entama 180 minus external angle, so 180 minus 45 degrees, that is 135 degrees is the each internal angle. Baga observe chesukondi, each internal angle is equal to 135 and each external angle or central angle made by the side of an octagon is 45 degrees. These are some basic properties. What next? తర్వాత మనం చెప్పుకుందాం perimeter. Perimeter, what is the perimeter of this octagon? It is equal to 8a. మొత్తం 8 sides, ఒక్కొక్క సైడ్ a units కాబట్టి 8a. Okay, the next thing is very very important. ఏంటది? Area. ఏరియా ఆఫ్ అన్ ఆక్టగాన్. మీకు ఏరియా ఆఫ్ ఆక్టగాన్ అనేది నేను అక్కడ చెప్పాను, ఎక్కడ డైరెక్ట్ ఫార్ములా ఒకటి చెప్పుకున్నాను కదా. ఏంటి ఆ ఫార్ములా? డెల్టా ఇస్ ఈక్వల్ టు ఎన్ బై 4 ఏ స్క్వేర్ కాట్ 180 బై ఎన్. దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఎనీ పాలిగాన్. ఎస్, సో ఎన్ అంటే ఇక్కడ ఎంతమా 8. 8 బై 4 మీన్స్ 2, ఏ స్క్వేర్ కాట్ 180 బై 8. cot 180 by 8 and ఎంత వస్తుందమ్మ? cot 22 end of. yes or no? 22 end of. can anybody know the value of cot 22 end of degrees? ఎవరికైనా తెలుసా ఇది? it is equal to root 2 plus 1. it is equal to how much? root 2 plus 1. so what is the final area? 2 into root 2 plus 1 into a square is the area of the regular octagon. ఓకే, సో కాబట్టి ఈ 4 ఫార్ములాస్ కూడాను బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. సో మీకు ఈ 2√21 ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. వేరే రకంగా కూడాను ప్రూఫ్ అనేది ఒక స్క్వేర్ షీట్ నుంచి ఆక్టగన్ ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుందో అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ. బట్ ఇప్పుడు మాత్రం నేను డైరెక్ట్ ఫార్ములా నుంచి మీకు ఏరియా అనేది చెప్పాను. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఆక్టగన్? 2 టైమ్స్ ఆఫ్ రూట్ 2 ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్. సో బేసిక్ గా మనం ఇక్కడ హెక్సాగాన్ లో చెప్పినట్టే మీకు ఇక్కడ కొన్ని బేసిక్ సంథింగ్ ప్రాపర్టీస్ చెప్తాను. ఆ తర్వాత మనం ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వెళ్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ ప్యారలల్ సైడ్స్? హెక్సాగాన్ లో మనం చెప్పుకున్నాం కదా ఎనీ టూ ప్యారలల్ సైడ్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుంది? రూట్ 3 ఏ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? తర్వాత లెంగ్త్ ఆఫ్ ది షార్టెస్ట్ డయాగనల్, లాంగెస్ట్ డయాగనల్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డయాగనల్స్ వస్తాయి. సో మీడియం డయాగనల్ లెంగ్త్ కూడా మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐ టెల్ యు సమ్ ఆఫ్ ద బేసిక్ ప్రాపర్టీస్. సో చూడండి, ఏబి అనే ఒక సైడ్ ఉంది. ఈ ఏకి నెక్స్ట్ వెర్టెక్స్, బికి నెక్స్ట్ వెర్టెక్స్.
ఆ టూర్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఖచ్చితంగా వచ్చిన లైన్ అనేది ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. దోస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. వై ఇట్ ఈస్ ప్యారలల్, ఎందుకు ప్యారలల్ గా ఉంటుంది చెప్తా. సో ఇప్పుడు మీకు ఇంటర్నల్ యాంగిల్ ఎంత అని చెప్పానమ్మా నేను, 135 డిగ్రీస్. ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ ఆల్సో 135 డిగ్రీస్. ఓకే, సిన్స్ దిస్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ లైన్ ఇట్ ఈస్ 90 డిగ్రీస్. వాట్ అబౌట్ దిస్, టోటల్ ఇంటర్నల్ యాంగిల్ 135 కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి 45 డిగ్రీస్. సో అలానే ఇది కూడా ఎంత వస్తుంది మనకి 45, బికాస్ ఇట్ ఈస్ 90. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 135 ప్లస్ 45 180, 135 ప్లస్ 45 180. అంటే ఎప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది, ఒక టూ ప్యారలల్ లైన్స్ వేళ ట్రాన్స్వర్సల్స్ ఉంటేనే మనకి అడ్జసెంట్ యాంగిల్ సమ్ అనేది 180 అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ టూ లైన్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్ గా ఉండి తీరుతాయి. అండ్ దిస్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్స్ అన్ ఐసోసెల్స్ ట్రెపీజియం. ఓకే, కావాలంటే మీరు ఏ టూ వెర్టెక్సెస్ అనేది తీసుకోండి. ఫర్ సపోజ్ ఇది బి, ఇది సి అనుకోండి. బి కి ముందు వెర్టెక్స్, సి కి నెక్స్ట్ వెర్టెక్స్, ఈ రెండు జాయిన్ చేశాను అనుకోండి, డెఫినెట్లీ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. అలానే ఫర్ సపోజ్ ఇది ఒక ఈఎఫ్ అనుకోండి, ఓకే, ఎఫ్ కి నెక్స్ట్ వెర్టెక్స్, ఈ కి ముందు వెర్టెక్స్, ఈ రెండు లైన్లు జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ లైన్స్ కూడా ప్యారలల్ గా ఉంటాయి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, అది ఖచ్చితంగా ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, ఎస్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇది ఏంటంటే మనకి ఈవెన్ 2017 టైప్ 2 మెయిన్స్ లో కూడా అడిగారు, సిజిఎల్ లో. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక రెక్టాంగులర్, సారీ సర్క్యులర్ షీట్ ఉంది, ఈ షీట్ నుంచి మనం ఒక నాలుగు ట్రయాంగిల్స్ చుట్టుపక్కల ఈక్వల్ ట్రయాంగిల్స్ తీసేస్తే మనకు ఒక రెగ్యులర్ ఆక్టాగాన్ ఫామ్ అవుతుంటే, అప్పుడు ఈ రెగ్యులర్ ఆక్టాగాన్ యొక్క సైడ్ అలానే స్క్వేర్ యొక్క సైడ్ రేషియో ఎలా ఉంటుంది, లేకపోతే ఆక్టాగాన్ ఏరియాకి స్క్వేర్ ఏరియాకి రేషియో ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పాలన్నమాట. ఓకే, సో కాబట్టి నేను మీకు ఇప్పుడు ఏం చెప్తానంటే, ఐ టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ ఇక్కడ నుంచే మనం ఆక్టాగాన్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బేసిక్ గా మీకు ఇందాక ఆక్టాగాన్ ఏరియా మీకు ఏం చెప్పాను, ఫార్ములా నుంచి చెప్పాను కదా. ఇప్పుడు ఫార్ములా నుంచి కాకుండా అసలు నేను ఎలా ప్రూఫ్ చెప్తానో చూడండి, అంటే ఈ స్క్వేర్ షీట్ నుంచి. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఇది ఒక ఆక్టాగాన్ బ్లాక్ లైన్స్ తో ఉన్న చూసారా, ఐ అస్యూమ్ దిస్ యాజ్ ఇర్రెగ్యులర్ ఆక్టాగాన్ ఏబి సిడి ఈఎఫ్ జి అండ్ హెచ్. ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ఆక్టాగాన్. సిన్స్ రెగ్యులర్ ఆక్టాగాన్ ఆల్ సైడ్స్ ఆర్ వాట్, ఏ. ఫర్ సపోజ్ ఈచ్ సైడ్ లెంత్ ఇస్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది స్క్వేర్, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత ఉంటుందో చెప్పగలరా? కెన్ ఎనీబడి గెస్? చెప్పలేరు. ఓకే, లెట్స్ సీ. మీకందరికి ఇంటర్నల్ యాంగిల్ 135 అని తెలుసు, అప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా 45, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. So it is also 45 because that is external angle. It is 90 degrees square. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 45 45 90 ఉంటే అప్పుడు యూనిట్స్ ఎలా ఉంటాయమ్మా, 1 1 √2, అంతేనా? అంటే ఇది రూట్ టూ పార్ట్స్ ఉంటుంది. రూట్ టూ పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకి, ఏ ఇచ్చాడు. రూట్ టూ పార్ట్స్ ఏ అంటే వన్ పార్ట్ ఎంత అవుతుందమ్మా, ఏ బై √2. ఎస్ అన్న, ఏ బై √2. అంటే ఈ పార్ట్ వన్ పార్ట్ కదా, సో దిస్ ఈస్ ఏ బై √2 అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బై √2. సో అలానే ఇది కూడా ఈక్వల్ గా ఉంటుంది కదా, ఏ బై √2, ఏ బై √2. అలానే ఇది ఇది ఇవన్నీ కూడా ఏ బై √2 లో ఉంటాయి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. దిస్ టోటల్ లెంత్ ఆఫ్ ది సైడ్ ఫర్ సపోజ్ బి అనుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై √2 ప్లస్ ఏ ప్లస్ ఏ బై √2. సో టోటల్ ఎంత వస్తుందమ్మా మనకి, ఏ బై √2 ప్లస్ ఏ బై √2, దట్ ఈస్ రూట్ టూ ఏ ప్లస్ ఏ, దట్ ఈస్ ఏ ఇంటూ రూట్ టూ ప్లస్ వన్, అంతేనా? సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ వచ్చింది, ఈ స్క్వేర్ నుంచి ఈ ఫోర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అవి నేను తీసేసాను అనుకోండి, అవి నేను తీసేసాను అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పొచ్చు, I can remove, if I remove those four triangles, then I'll get the area of the octagon. Yes or no? So that's why area of the octagon is equal to area of the square minus
area of the square minus area of the four triangles. Area of the square and the side square. Side square and a into root 2 plus 1 whole square minus 4 triangles kada 4 into half into base and the a by root 2 and height is also a by root 2. So 2 ones, 2 twos, root 2 cancel, 2 cancel. So ento chimariki a square. Ikkada ento ostundi root 2 plus 1 whole square into a square. So overall ga nen a square common teeste a plus b whole square formula apply cheyandi 2 plus 1 3 plus root 2 minus 1. 3 plus root 2 minus 1 ante 2 plus root 2. So root 2 2 plus root 2 a square. Agana? Sorry, 3 plus 2 root 2. 3 plus 2 root 2 minus 1. So 3 plus 2 root 2 minus 1 ante 2 plus 2 root 2. So if I take 2 common, 2 common root 2 plus 1 into a square. ఇదే కదా మనం ఇందాక కూడా మనం ప్రూవ్ చేసింది. సో ఓవరాల్ గా మనకి ఎంత వస్తుంది, ద ఏరియా ఆఫ్ ది ఆక్టగాన్ ఈజ్ 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ఆక్టగాన్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా మీకు స్క్వేర్ లోని ఇలా ఆక్టగాన్ గనుక తీసినప్పుడు వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ టు ఆక్టగాన్, ఈ రెండింటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ టు రూట్ 2 ప్లస్ 1. That is important. Okay, let's see. So finally, we have arranged side of the square, side of square to side of octagon. If we ratio, we have octagon is inscribed in a square. Okay, that is b by a, side of the square to side of octagon, or in the ratio of root 2 plus 1 is to 1. Root 2 plus 1 is to 1. Okay, what about the areas? This is first thing. And what about the area of the square to area of the octagon? Chepandi, area of the square and ostundi root 2 plus 1 a whole square. A whole square and root 2 plus 1 whole square a square. And what is the area of octagon? 2 into root 2 plus 1 into a square. And a square cancel, 1 root 2 plus 1, 1 root 2 plus 1 cancel. Finally, you will get root 2 plus 1 by 2. This is the ratio of the area of the squares. Chusara, enta different on the side same root 2 plus 1 by 1. But areas are in the ratio of root 2 plus 1 by 2. Very, very important thing. సారీ పొద్దున మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తారు, ఈవెన్ డిఏ అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు, ఎఫ్ఆర్ అవ్వచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు. డైరెక్ట్ గా చాలా సింపుల్ గా అడుగుతాడు. ఏం అడుగుతాడు తెలుసా మీకు? ఇది చూడండి, సపోజ్ ఇన్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 4 సెంటీమీటర్స్ ఆర్ ఇన్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ సైడ్ కాదండి సైడ్ పక్కన పెట్టేసింది. సపోజ్ ఇన్ ఎ స్క్వేర్ a regular octagon is inscribed in such a way that as shown in the figure. ఈ ఫిగర్ లో ఇచ్చినట్టుగా ఇలా ఉంది. And if the area of the octagon is 16 centimeter square, if the area of octagon is 16 centimeter square, find the area of square under. Octagon area ఇచ్చినట్టే 2 parts is given as 16. And you have to find out root 2 plus 1 parts. How much it is? Left the side is there. Area of octagon కాకపోతే side of octagon is 5 centimeters. Then what is the side of the square? That is 5 into root 2 plus 1. ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆక్టగాన్ ఇచ్చాడంటే ఇలాంటి ఖచ్చితంగా వస్తాయి. రిపీటెడ్ మోడల్ కూడా. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్ కాన్సెప్ట్. ఐ గో టు ద నెక్స్ట్ వన్ అబౌట్ డయాగనల్స్. సో నేను డయాగనల్స్ చెప్తున్నప్పుడే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఒక డయాగనల్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ కూడా అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, మీకు నేను హెక్సాగోనల్ లో 2 డయాగనల్స్ చెప్పాను, ఒకటి షార్టెస్ట్ ఒకటి లాంగెస్ట్. ఓకే, కానీ ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఇది ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఆక్టగాన్ అనుకోండి. ఏ నుంచి నేను ఎన్ని రకాల డయాగనల్స్ డ్రా చేయొచ్చో చూడండి. ఏసి డ్రా చేయొచ్చు, ఓకే, ఏడి డ్రా చేయొచ్చు, ఏఈ డ్రా చేయొచ్చు, ఏఎఫ్ డ్రా చేయొచ్చు, ఏజి డ్రా చేయొచ్చు. అవునా?
ఏజీ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి తర్వాత రెండో వెర్టెక్స్ అంటే దీని లెంత్ ఎంత ఉంటుందో రైట్ సైడ్ లో ఒకటి తర్వాత సెకండ్ వెర్టెక్స్ ఏసీ అంతే ఉంటుంది ఓకేనా దట్ ఈస్ దట్ మీన్స్ ఏసీ డయాగనల్ ఇస్ ఈక్వల్ టు ఏజీ ఓకే నెక్స్ట్ చూడండి ఏ నుంచి రైట్ సైడ్ ఒకటి రెండు మూడో వెర్టెక్స్ కి ఎంత డిస్టెన్స్ ఉందో లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు మూడు ఈ డిస్టెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది సో దట్ మీన్స్ ఏడి ఇస్ ఈక్వల్ టు ఏఎఫ్ అండ్ ఆ రెండు కాకుండా ఇంకొక డయాగ్రమ్ చూసారా దట్ ఈస్ ఏఇ ఏఇ దిస్ ఈస్ వన్ మోర్ డయాగ్రమ్ సో అంటే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ డయాగ్రమ్స్ ఉన్నాయి ఏసి ఆర్ ఏజి ఇట్ ఈస్ షార్టెస్ట్ డయాగ్నల్ అండ్ దిస్ ఈస్ మీడియం డయాగ్నల్ ఎందుకు వెర్టెక్స్ నెంబర్ పెరుగుతున్న కొద్ది లెంత్ పెరుగుతా ఉంది ఏఇ అనేది అంతా ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డయాగ్నల్ సో మనం ఏం చెప్పొచ్చు ఆక్టాగాన్స్ లో త్రీ టైప్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఉంటాయి షార్టెస్ట్ మీడియం అండ్ లాంగెస్ట్ ఓకే లైక్ హెక్సాగాన్ వి హావ్ ఓన్లీ హెక్సాగాన్ అయితే టూ డయాగ్నల్స్ ఉంటాయి ఒకటి షార్టెస్ట్ ఒకటి లాంగెస్ట్ అంతే మీడియం డయాగ్నల్ ఇంకా ఉంటుంది క్లియర్ ఆల్ ఆఫ్ యూ నౌ ఐ గో టు ద థింగ్ ఇప్పుడు మనం చెప్పుకుందాం చూడండి సో లెట్స్ సీ ఈ షార్టెస్ట్ డయాగ్నల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏసి హౌ కెన్ వి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దట్స్ ఇట్ ఓకే సో హియర్ వి హావ్ ఏ బిసి ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ బి ద సైడ్ ఆఫ్ ది ఆక్టగాన్ ఈస్ ఫర్ సపోజ్ ఏ సి ఏసి ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ ఐ విల్ చేంజ్ ది కలర్ ఏసీ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఓకే వాట్ ఈస్ ద ఇంటర్నల్ యాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ ఎంతమ్మా 135 డిగ్రీస్ ఎస్ వాట్ ఈస్ ద సైడ్ ఏబి ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ కెన్ ఐ అప్లై కొసైన్ ఫార్ములా కొసైన్ ఫార్ములా అప్లై చేసిన ఏసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎస్ ఆఫ్ కోర్స్ సో హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కొసైన్ సారీ కొసైన్ ఫార్ములా అందరికి తెలుసా తెలియదా ఎస్ ఐ విల్ అప్లై కొసైన్ ఫార్ములా లెట్స్ సీ cos 135 degrees cos 135 endama minus 1 by root 2 yes it is equal to sum of the squares of the adjacents that is a square plus a square minus ac square by 2 into product of the adjacent sides that is a into a and osna maniki a square plus a square 2a square antena 2a square by 2a square that is 1 మైనస్ ఏసీ స్క్వేర్ బై టూ ఏ స్క్వేర్ దీన్ని ఇటు పంపించండి వన్ బై రూట్ టూని ఇటు ఇచ్చేయండి సో ఏసీ స్క్వేర్ బై టూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ బై రూట్ టూ అంటే ఏం రాయచ్చు నన్ను రూట్ టూ ప్లస్ వన్ ఈ రూట్ టూలో ఇక్కడ ఒక రూట్ టూ క్యాన్సిల్ అయిపోయింది సో ఇంటూ ఈ రూట్ టూ ఏ స్క్వేర్ అండర్ రూట్ ఇక్కడ అండర్ రూట్ వస్తుంది ఈ ఏ స్క్వేర్ లో అండర్ రూట్ పోతే మనకి ఏమొస్తున్నామా ఏ So this is the length of the short diagonal, shortest diagonal. Okay. So finally the length of the shortest diagonal is root over again root 2 into root 2 plus 1 into a. That's it. Otherwise local multiply is root 2 into root 2 2 plus root 2 under root into a. This is the length of the shortest diagonal. Length of the shortest diagonal. Clear all of you? Adhavutna? Is there any doubt? Nothing? Okay. I hope all of you fine. I'll go to the next. That is medium diagonal. Okay. Medium. Second thing. మీడియం డయాగ్నల్ అంటే ఏం చెప్పాను ఫస్ట్ సపోజ్ ఇట్ ఈస్ ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ సో ఫస్ట్ వెర్టెక్స్ అడ్జసెంట్ కాకుండా నెక్స్ట్ వెర్టెక్స్ జాయిన్ చేస్తే షార్ట్ వస్తుంది ఓకే ఏసి కానీ నెక్స్ట్ వెర్టెక్స్ జాయిన్ చేస్తే ఏడి దట్ ఈస్ మీడియం డయాగ్నల్ ఏడి ఈస్ సేమ్ యాజ్ ఏఎఫ్ ఏఎఫ్ అంటే ఓకే దిస్ లెంత్ ఏఎఫ్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పారలల్ సైడ్స్ అర్థమవుతుందా సో దట్స్ వై మీడియం డయాగ్నల్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పారలల్ సైడ్స్ ఎనీ టూ పారలల్ సైడ్స్ ఇన్ రెగ్యులర్ ఆక్టాగాన్ సో ఇది ఎంత వస్తుందో మీరు చెప్తారు ఓకేనా
సో హౌ కెన్ వి ఫైండ్ అవుట్ దిస్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లెట్స్ సీ సో మనం దీన్ని ఎలా చేస్తాం అంటే ఇక్కడ చూడండి ఏడి అండ్ ఏఫ్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పాను సో నౌ ఐ విల్ టేక్ దిస్ ట్రెపీజియం ఈ ట్రెపీజియం తీసుకుంటాను ఈ రెండు పార్ల ఇందాకే మనం చెప్పుకున్నాం ఎస్ నౌ దిస్ ఈజ్ ఏ ట్రెపీజియం ఐ డ్రా హియర్ ఓకే సో వాట్ ఈస్ దిస్ ట్రెపీజియం ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ హెచ్ అండ్ ఇట్ ఈస్ జి అండ్ ఇట్ ఈస్ ఎఫ్ సో చూడండి ఇవన్నీ సైడ్స్ కదా దిస్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ ఏ ఓకే నౌ దీన్ని నేను ఇప్పుడు రొటేట్ చేస్తాను ఎలాగా ఇలా రొటేట్ చేస్తాను అంటే ఏఎఫ్ ని బేస్ గా మారుస్తున్నా మీకు ఈజీగా అర్థం అవడం గురించి అంతే అంతకుమించి ఏం లేదు So this is AF. You have to find out this AF. And this is H and it is G. So it is A and it is A and it is A. Since it is an isosceles trapezium, we will talk about isosceles trapezium. So if you have drawn this, you will talk about perpendiculars. We will talk about trapezians. This is A and this is A. And these two parts are equal. These two parts are equal. ఇది ఎంత చెప్పగలరా ఇది 45 ఇందాకే మనం చెప్పుకున్నాం ఎస్ దిస్ ఈజ్ 45 డిగ్రీస్ అండ్ ఇట్ ఈస్ 90 సో ఇట్ ఈస్ ఆల్సో 45 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇది ఏ బై రూట్ టూ ఎస్ ఆర్ నో బికాస్ వన్ వన్ రూట్ టూ పార్ట్స్ రూట్ టూ పార్ట్స్ ఇస్ ఏ సో వన్ పార్ట్ ఈస్ ఏ బై రూట్ టూ సో ఇట్ ఈస్ ఆల్సో ఏ బై రూట్ టూ సో నౌ టెల్ మీ ఏఎఫ్ ఏఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ బై రూట్ టూ ప్లస్ ఏ బై రూట్ టూ దట్ ఈస్ రూట్ టూ ఏ ఎంత వస్తుందమ్మా రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ ఏ ఓకే సో మనం ఇదంతా చేయక్కర్లేదు ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా స్క్వేర్స్ లో ఐల్ టెల్ యూ వన్స్ అగైన్ స్క్వేర్స్ కాన్సెప్ట్ తీసుకెళ్ళాం అనుకోండి అప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది ఇక్కడ చూడండి ఏఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎస్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ మనకి ఇందాక ఎంత వచ్చింది రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ ఏ దాట్స్ వై ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ సేమ్ యాజ్ లెంగ్త్ ఆఫ్ ది మీడియం డయాగ్నల్ విచ్ ఈస్ సేమ్ యాజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పారలల్ సైడ్స్ ఆఫ్ ది ఆక్టగాన్ ఆల్ ఆర్ సేమ్ క్లియర్ చాలా సింపుల్ ఇక్కడ మీకు ఓకే కాబట్టి డైరెక్ట్ గా మనం మీడియం డయాగ్నల్ లెంగ్త్ ఎంత వస్తుందమ్మా ద మీడియం లెంగ్త్ ఆఫ్ ద డయాగ్నల్ ఈస్ ఈక్వల్ టు రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ ఏ ఓకే రేపు పొద్దున్న మీకు అడగచ్చు ఇన్ అన్ ఆక్టగాన్ ఇఫ్ సైడ్ ఆఫ్ ది ఆక్టగాన్ ఇస్ 8 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పారలల్ సైడ్స్ ఏబి అండ్ ఈఎఫ్ 8 into root 2 plus 1, that's it. Very simple. Clear? All of you. So I'll go to the next one. That is longest diagonal. Okay? So మీకు అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ టాపిక్స్ అనేవి చూసేటప్పుడు నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆక్టోగాన్ ఆక్టోగాన్ చెప్తున్నానంటే డెఫినెట్ గా మీరు పాలిగాన్స్ ముందు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసేరండి ఎవరైనా ఫర్ సపోజ్ ఇది చూస్తున్నారండి అవి చూడకుండా డోంట్ వాచ్ దిస్ మీకు అర్థం కదా అంత గొప్ప గొప్పగా ఉంటుంది సో ఫస్ట్ పాలిగాన్స్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిగాన్స్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ పాలిగాన్స్ నెక్స్ట్ ఎక్సోగాన్ నెక్స్ట్ ఆక్టర్ అలా చదవడం వల్ల అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఒక ఆర్డర్ అనేది ఉంటుంది ఓకే ఇఫ్ యూ మెయింటైన్ దట్ ఆర్డర్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అదర్వైజ్ యూ మే ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ Longest diagonal. Same for suppose AB, CD, EF, GH is octagon. In jepa mano AE is longest diagonal. Okay, it is one for one vertex. You have only one longest diagonal. This AE is nothing but not only longest diagonal. It is also equal to length of the diagonal joining opposite vertices. A ke opposite vertex and E. Length of the diagonal joining opposite vertex, joining any two opposite vertices, both are same. So, exam lo meeku longest diagonal anna, lekapothe opposite vertices ki join chese diagonal yokka length anna kuda rendu kuda okate. Adavutna? Then how can you find out this? Deenni manam ela find out chestam? Okay, let's see. It is very much simple. So AC, it is the shortest diagonal, yes. AG, it is also shortest diagonal, yes. Both are same.
Yes or no? Yes. And what is the value of GE? It is the shortest diagonal, so it is also equal. And CE, it is also equal. Aipen. Sagambana aipen. Okay, next end here. And if range of Bushmano, any sides could equal, and each side is nothing but length of the shortest diagonal. And AE is nothing but, for this quadrilateral, AE is a diagonal. And the diagonal of the octagon and AE quadrilateral yoka diagonal aipen. Quadrilateral could any sides equal. Any sides equal and it may be rhombus or rectangle. Yes or no? Okay. Now children, AE and GC both are equal or not? AE and the opposite vertices join chase diagonal. GC could opposite vertices join chase diagonal. If put money any sides equal na quadrilateral, the rhombus gani square gani avali. Rhombus ki square ki akadama difference was in the diagonals. Diagonals equal to square, unequal to rhombus. Here diagonals of inner square quadrilateral are equal. GC and FP or GC and AF both are equal. So they are nothing but diagonals of the inner quadrilateral. Diagonals equal, sides equal, so it is a square. So definitely we can say that AC, EG forms a square. Forms a square. Square form just na yapachu. Square form chesthe AE anedi emavutundi diagonal. What is the diagonal of the square? It is nothing but root 2 times of the side of the square. Side of the square is nothing but length of the shortest diagonal. Tell me, what is the length of the shortest diagonal? It is equal to 2 plus root 2 overall root 2 into A. Antena? So kabatti root over 2 plus root 2 into A. This is the length of the longest diagonal. అర్థమవుతుందా ఇక్కడ నుంచి మీరు ఒక విషయం చెప్పొచ్చు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెంగ్త్ ఆఫ్ ది షార్టెస్ట్ డయాగనల్ రేషియో టు లెంగ్త్ ఆఫ్ ది లాంగెస్ట్ డయాగనల్ ఇన్ అన్ ఆక్టగాన్ ఈస్ 1:2√2 అవునా కదా షార్టెస్ట్ డయాగనల్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ యొక్క సైడ్ లాంగెస్ట్ డయాగనల్ ఏమవుతుంది ఈ స్క్వేర్ యొక్క డయాగనల్ స్క్వేర్ సైడ్ కి డయాగనల్ ఏ రేషియోలు ఉంటాయి 1:2√2 రేషియోలు ఉంటాయి కాబట్టి మీకు ఈ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎన్ ఆక్టగాన్ లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ఆర్ షార్టెస్ట్ డయాగనల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది లాంగెస్ట్ డయాగనల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:√2 వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ సిజిఎల్ టైప్ 2 ఆస్పిరెంట్స్ ప్లీజ్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఓకే సో ఇక్కడ మీరు రూట్ టూ ని లోపల పంపించేసినా పర్వాలేదు ఏమొస్తుంది మనకి 4:2√2 అండర్ రూట్ ఇంటూ ఏ దిస్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది లాంగెస్ట్ డయాగనల్ లాంగెస్ట్ డయాగనల్ నెంబర్స్ మీరు మర్చిపోయినా పర్వాలేదు అంటే వాల్యూ మర్చిపోయినా పర్వాలేదు కానీ షార్టెస్ట్ లాంగెస్ట్ రేషియో మాత్రం గుర్తుంచుకోండి దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యు క్లియర్ దిస్ ఓకే షల్ ఐ గో టు ది నెక్స్ట్ వన్ ఓకే క్లియర్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేసే ముందు ఇంకొన్ని మనకి ఇప్పుడు ఇంతవరకు మనం అన్ని ప్రాపర్టీస్ వరకు చెప్పుకున్నాం కదా అండ్ వీ హావ్ సమ్ ఇంపార్టెంట్ మోడల్స్ లైక్ హెక్సగాన్ హెక్సగాన్ లాగా ఇక్కడ కూడా మోడల్స్ ఉన్నాయి బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఐఎమ్ స్టార్టింగ్ ఏ కోర్స్ ఆన్ సర్కిల్స్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్ మీద ఒక కోర్స్ అనేది చెప్తున్నాను పెయిడ్ కోర్స్ సో ఇంతవరకు మీకు జియోమెట్రీలో నేను అన్ని ఇచ్చేసినట్టే యూట్యూబ్ లో అన్ని క్లాసెస్ విత్ lot of content and it is a very qualitative content is already available in my channel so only circles was left in geometry and this circles course is just 150 rupees and it took more than 20 hours so 20 hours chapadam jarugutundi tangents chords pair of circles and basics of circles anni kuda unnu and I'll cover more than 220 plus problems more than 220 problems kuda cover chestam even 2011 to 2018 varaku cgl ssc cgl lo mains lo adigina prathi question ni kuda manam explain cheyadam jarugutundi ee course lo just 150 rupees so basic ga ee course anedi 200 rupees so july 15th nunchi start avutundi so 15th lopula join aina valiki 150 rupees tarvata join aithe matram 200 rupees ఓకే సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో దే కెన్ పే త్రూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే టు మై నెంబర్ ఈస్
9490880758. ఈ ఫోర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫర్ జస్ట్ 150 రూపీస్ ఇట్ ఈస్ మోర్ దెన్ రిక్వైర్డ్ ఓకే నౌ ఐ విల్ గో టు ది ఇంపార్టెంట్ మోడల్స్ సో ఇంపార్టెంట్ మోడల్స్ లో మన యాసిస్ మనం అక్కడ హెక్సాగాన్ లో ఎలా చెప్పుకున్నామో అలాంటి మోడల్స్ ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాం హెక్సాగాన్ లో మనం 3 మోడల్స్ చెప్పుకున్నాం ఎస్ ఆర్ నో వాట్ ఈస్ ఫస్ట్ మోడల్ Joining the midpoints of the sides of the hexagon. Same alane manam octagon lo kuda nu midpoints join cheyadam valla vache lopala form aina polygon anedi ela untundi unte dani oka side length enta lekapothe dani oka area enta next second em cheptunnam manam alternate vertices join chesthe vachedi enti adi cheptunnam next third thing em cheptunnam ఆల్టర్నేట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చేది ఏంటి అది మనం చెప్పుకుందాం yes సో అక్కడ మనకి ఏమొచ్చాయి ట్రయాంగిల్స్ వచ్చాయి కానీ ఇక్కడ ఆక్టగన్స్ కాబట్టి యు విల్ గెట్ స్క్వేర్స్ ఇన్ దీస్ టు కేసెస్ అండ్ అక్కడ మనం ఏం చేయొచ్చింది ఫస్ట్ కేసులో హెక్సాగన్ వచ్చింది ఇక్కడ ఆక్టగన్ కాబట్టి రెగ్యులర్ ఆక్టగన్ అనేది వస్తుంది ఓకే లెట్స్ సీ వాడి యొక్క సైడ్స్ వాడి యొక్క ఏరియాస్ అవన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ మోడల్ See the first model. So first suppose chudandi A B C D E F G H is a regular octagon of side length A units. Okay. And next if P Q R S T U V W are the midpoints of the sides of that regular octagon. Then what is the side of the inner regular octagon? That means you have to find the length of PQ. How do you find out this? Ela find out chestam. Ikkada chudandi if this I take this triangle PBQ. Chudandi jagratha vinandi PBQ. Now you have to find out the length of PQ. Okay. PBQ. Angle B is how much? 135 degrees. Yes sir. What is the length of PB? Total length is A and it is midpoint. So it is A by 2 and it is also A by 2. So mana indaka shortest diagonal chesinatte ikkada kuda chestam. Kaani ikkada adjacent sides are A by 2 and A by 2. So em cheppandi cos 135 that is minus 1 by root 2 is equal to A by 2 whole square plus A by 2 whole square A square by 4 plus A square by 4. Minus PQ square by 2 into A square by 4. That is product of the adjacent sides. So 2 ones, 2 twos. Overall, the yamas marki. This is A square by 2. So PQ square is equal to A square by 4 plus A square by 4. That is A square by 2. And this 1 by 2. A square by 2. That is A square by 2 root. And then. So if I take a square by 2 common, 1 plus 1 by root 2, that is root 2 plus 1 by root 2. So overall, I am just now saying root 2 plus 1 into a square by 2 root 2. That is the length of PQ square. Baga abjoch chayandi, PQ square idi. Kani man kaos nedi PQ. PQ kaavala dhe jasna manam, a square yoka side idi ethi jasna. Right. And you will get the square root. A మాత్రం స్క్వేర్ ఉండదు ఓకేనా సో ది మొత్తానికి ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఉంటుంది సో రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2 అండర్ రూట్ ఇంటూ A ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది PQ దట్ ఇస్ ద సైడ్ ఆఫ్ ది ఇన్నర్ ఆక్టగాన్ క్లియర్ ఆల్ ఆఫ్ యు మీకు ఇది మాక్సిమం హెక్సాగాన్ వరకు అడుగుతాడు ఆక్టగాన్ అడగడు బట్ తెలుసుకోవడం అనేది చాలా మంచిది మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో ఏమైనా ఇవ్వచ్చు ఎక్కువగా ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ మనకి సైడ్ అడగకపోయినా ఈ లోపల ఉన్న ఆక్టగాన్ కి బయట ఉన్న ఆక్టగాన్ కి ఏరియాస్ అంటారు దట్ ఈస్ ఇంపార్టెంట్
ఓకే అది మనకి ఇంపార్టెంట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి సో లెట్స్ సీ సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ క్యాన్సిల్ అండ్ ఇక్కడ రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది టూ రూట్ టూ పైకి వెళ్ళిపోతుంది సో టూ రూట్ టూ బై టూ ప్లస్ వన్ సో అంటే డెల్టా ఆర్ ఏరియా ఆఫ్ ఆక్టగాన్ ABCDEFGH బై ఏరియా ఆఫ్ ఆక్టగాన్ PQRSTUVW ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ రూట్ టూ బై రూట్ టూ ప్లస్ వన్ లేదు ఇక్కడ మనం ఇంకా రేషనలైజ్ చేసాం అనుకోండి రూట్ టూ మైనస్ వన్ తో మల్టిప్లై చేయాలి టూ రూట్ టూ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ మీన్స్ ఫోర్ మైనస్ టూ రూట్ ఏదైనా ఇవ్వచ్చు మీకు ఆప్షన్స్ లో దిస్ ఈస్ సమ్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఆక్టగాన్ ఆక్టగాన్ లో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే వచ్చే ఆక్టగాన్ యొక్క సైడ్ లెంత్ అడగచ్చు లేకపోతే దాని యొక్క ఏరియా అడగచ్చు ఓకేనా I have clear all of you. First model in the important models. Now I'll go to the second model. Second range cheptunna manam joining of the alternate vertices A B C D E F G H. Alternate vertices join chesthe indake manam anukunna idu em form avutundi maniki oka square form avutundi yes or no. And the side of the square is nothing but shortest diagonal length of the shortest diagonal. Adena kada square yokka side. Enta ma length of the shortest diagonal square root of 2 plus root 2 into a. That's it. Ippudu malli meeku kavalsindendi area of the square to area of the octagon or area of octagon to area of the square. That is next important thing. Area of octagon to area of square area of octagon formula enta ma 2 into root 2 plus 1 into a square what is the area of the square ikka 2 plus root 2 meaning enti root over root 2 take a common root 2 plus 1 antena into a kabatti deeniki whole square chestunnam ante meaning enti root 2 into root 2 plus 1 into a square yes so a square cancel root 2 plus 1 root 2 plus 1 cancel and root 2 times cancel so what is the final ratio root 2 is to 1 very 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 important when in a regular octagon if I join the alternate vertices of that octagon then the quadrilateral area to the ratio of the area of the quadrilateral formed to the area of the octagon is in the ratio of 1 is to root very very important concept okay so idi manaki square form avutundi kabatti aa square yokka side length kavalante shortest diagonal area kavali ante octagon lo 1 by root 2 times untundi eppudaina meeku exam lo gurtunchukodi era 1 is to 2 lu gaani 1 is to 3 lu gaani 1 is to root 2 lu gaani ikkala unnai ante adige chances anevi ekku untayi okay so kabatti ee model kuda chaala chaala important clear all of you So next model ఏం చెప్పుకున్నాం మనం థర్డ్ లెట్స్ సీ ద థర్డ్ వన్ yes this is third one so what is this third one joining the midpoints of alternate sides ఒక సైడ్ ఆగ కూడా నెక్స్ట్ సైడ్ అట్లా ఫర్ సపోజ్ AB CD EF GH is an octagon, okay? And the midpoints of sides, alternate sides are PQ, RS. So what is the length of this PQ, RS sides? Your length is long, okay? Alane, inka manage inka wali, din yoke area long, okay? So PQ length is same as QR length, is same as RS length, is same as PS length. Unto undiya ne jepto nano, mere agree outar agree avarana. ఎగ్రీ అవుతారా అవ్వాల్సిందే ఎందుకు చూడండి ఇక్కడ ఇప్పుడు ఏబి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఏబి ఇట్ ద సైడ్ ఆఫ్ ది ఆక్టగాన్ ఇస్ ఏ అనుకుందాం ఏబి ఇట్ ఈస్ ఏబి అండ్ ఇట్ ఈస్ ఏహెచ్ ఏహెచ్ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ ఈస్ బిసి ఓకే
If I join these two vertices, definitely these two are parallel, and HC is nothing but length of the medium diagonal or length or distance between any two parallel sides. Yes or no? కాబట్టి ఇది ఎంత ఉంటుంది? ఇది ఏ అయినప్పుడు ఇది రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ ఏ. చెప్పుకున్నా చెప్పలేదా? మనం చెప్పాం. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? పీక్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ టూ అంటున్నారు. పీక్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ టూ సైడ్స్. సిన్స్ ఇట్ ఈస్ ఐసోసెలస్ ట్రెపీజియం, ఐసోసెలస్ ట్రెపీజియమే కాదు నార్మల్ ట్రెపీజియం అయినా నాన్ పారలల్ సైడ్స్ ఒక మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే దాని లెంత్ ఎంత ఉంటుందాం? పీక్యూ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది పారలల్ సైడ్స్. That is a plus root 2 plus 1 into a. So a common this end a by 2, 1 plus 1 2, 2 plus root 2. A by 2, 2 plus root 2 అంటే నేను root 2 common this అనుకోండి అప్పుడు ఏమొస్తుంది మనకి a by root 2, root 2 plus 1. So this is the length of PQ. అలానే మనం ఇక్కడ కూడా చెప్పొచ్చు. సేమ్ వస్తుంది. బిఈ అనేది పారలల్ సైడ్, సో ఇట్ ఈస్ ఆల్సో రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ ఏ, అండ్ డిసిఈస్ ఏ, సో ఆర్పీ ఈస్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ జాయినింగ్ నాన్ పారలల్ సైడ్స్, అది కూడా సేమ్. సో అన్ని కూడా లెంగ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? స్క్వేర్ ఏరియా ఎంత వస్తుంది చెప్పండి? పీక్యూ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ పీక్యూఆర్ఎస్ it is nothing but 1 by root 2 into root 2 plus 1 into a. This is the side kada, so whole square just deen nunchi mana area of octagon, area of octagon enta amma? AB CD EF GH. What is the area of this octagon? Root 2 plus 1 into 2 a square. We rendidiki area find out chain ratio root 2 plus 1 a square ikkada root 2 plus 1 whole square lo oka root 2 plus 1 cancel. అండ్ పైన ఎంత ఉంటుంది? రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ, అండ్ కింద ఆల్రెడీ ఇంకొక టూ ఉంది, సో రూట్ టూ ప్లస్ వన్ బై ఫోర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ టు ది ఏరియా ఆఫ్ ది ఆక్టగాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, ఒక ఆక్టగాన్ ఇలా ఆక్టగాన్ ఉంది, సారీ రెగ్యులర్ ఆక్టగాన్, and area of this octagon is 24 cm square, and a square is formed by joining the midpoints of the sides of the octagon, alternate sides of the octagon, then what is the area of this square under? Ante meaning enti? Four parts is given as 24 cm square, what is the value of root 2 plus 1 parts? That means 6 into root 2 plus 1. Enta simple ga ayipoyindi cheppandi? అభ్యంత లేదా? అంటే ఈ కాన్సెప్ట్ తెలుసుకున్న వాడు మాక్సిమం లో మాక్సిమం ఆ ప్రాపర్టీ గుర్తు తెచ్చుకోవడానికి ఒక 5 సెకండ్స్, ఏది ఏది ఇచ్చాడు ఏది ఫైండ్ అవుట్ చేయాలి. తెలియని వాడు ప్రాబ్లం వదిలేస్తారు, అంటే 2 మార్క్స్ పోతాయి, 2 మార్క్స్ తోని జాబ్ మొత్తం పోతుంది. నేను చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, మీకు ఒక్క క్వశ్చన్ పోయినా కూడా మీరు 2-3 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. చాలా మంది అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పోనీ ఈసారి పోయింది మరి ఏం చేద్దాం నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాం, 1 ఇయర్ పోయినట్టే, 1 ఇయర్ పోదమ్మా, 2-3 ఇయర్స్ పోద్ది. 2016 లో ఎవడైనా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి సిజిఎల్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ తను 2017 లో సెలెక్ట్ అయినా, 2017 లో సిజిఎల్ చాలా కేసెస్ వల్ల ఎప్పటికీ జాయిన్ అవ్వలేదు, కానీ 16 లో జాయిన్ అయిన జాబ్ సెలెక్ట్ అయిన వాడు 2018 లో జాయిన్ అయ్యారు, 2020 వరకు వీళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు అంటే సెలెక్ట్ అయినప్పటికీ. ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ 16 లోనే మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇప్పటికి 2.5 ఇయర్స్ తన యొక్క సర్వీస్ అయిపోయింది. సో అందువల్ల మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఎక్కువ మూల్యాన్ని మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా మీరు మిస్టేక్ చేసుకోవద్దు. అందుకే నేను ప్రతి కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఏది ఎంతవరకు ఎస్ఎస్సీకి అవసరమో లేకపోతే ఇది ఇవ్వచ్చు అనేది నాకు ఏమనిపించినా కూడా మీకు అందరికీ నేను చెప్తున్నాను. దిస్ కంటెంట్ ఈస్ వెరీ వెరీ యూజ్ఫుల్. మీకు యూట్యూబ్ లో ఏదైనా ఫ్రీగా దొరకనే దానికి వాల్యూ ఉండదు, డబ్బులు పెడితేనే మీకు వాల్యూ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ యువర్ విష్, ఫాలో అవడం లేదనేది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ప్రిపేర్ అయితే షేర్ దిస్ కాన్సెప్ట్ టు దెమ్, డెఫినెట్లీ దే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్, జాయిన్ ది కోర్స్ ఫర్ సర్కిల్స్ అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకేనా? సో దీంతో మనకి ఆక్టగాన్ సంబంధించిన ప్రాపర్టీస్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రాబ్లమ్స్, పాలిగాన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ 2 మినిట్స్. ఐ విల్ టెల్ యూ 2 థింగ్స్ ఫర్ యూ. సో ద థింగ్స్ ఆర్ హియర్. ఫస్ట్ థింగ్, ఆల్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ పీడిఎఫ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సిస్టమ్ ఓషో. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్ 2D and 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికి కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనోమియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో, వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫేర్స్ గురించి. ఎఫ్ఎక్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫేర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానితో ఇక్కడ మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ టేక్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ ఎఫెక్ట్స్ క్లౌడ్ కరెంట్ ఎఫెక్ట్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి అనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్. ఓకే, విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.